ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల ఎద్దుకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యహోవ తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చినా ఆ దేశమునకు నేను నీ కుమారుణ్ణి తీసుకొని పోవలెనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి మీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందదవు గాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను అతడు లేచి అరామ్న హరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఊట యుద్ధ నిలుచుచున్నాను ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిప్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునో ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చాను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ వంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటలన్నిటికీ నీళ్లు పోసెను ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యహోవ సఫలము చేసెనో లేదో తెలుసుకునవలనని ఊరకుండెను ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస్సు చేటుకు స్థలమున్నదా అని అడిగాను అందుకామే నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనెను మరియు ఆమె మా యుద్ధ చాలా గడ్డియం మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామను నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే యహోవా నా యజమానుని బంధువులు ఇంటికి నన్ను నడిపించననెను అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను రిప్కాకు లాబానను ఒక సహోదరుడుండెను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయెను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియంలను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరి అయిన రిప్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటెలు దగ్గర నిలిచి ఉండగా లాబాను యహోవ వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము నీవు బయట నిలవనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిననెను ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కొనుటకు అతనికిని అతనితో కూడనున్న నున్న వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాభాను చెప్పమనెను అంతటా అతడిట్లనెను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను నా యజమానుని భారీ అయిన షారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కణానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దుకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలనని నా చేత ప్రమాణము చేయించెను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పెను నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామను నా యజమానుని దేవుడవైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటెలకునూ చేదిపోయిదునని ఎవది చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యహోవా నియమించిన గాక అని మనవి చేసుకొంటిని నేను నా హృదయంలో అట్లు అనుకొనుట ముందే రిప్కా భుజము మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకుని వచ్చెను అప్పుడు నాకు దాహమిమ్మని ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ వంటలకునూ నీళ్లు పెట్టదనని చెప్పెను గనుక నేను త్రాగితిని ఆమె ఒంటలకునూ నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసితిని ఏలేనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపర్చిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి లేని యెడల అది అయినను తెలియచెప్పుడి అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయేదనగా లాభానును బెతియేలును ఇది ఎహోవ వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రిప్కాని ఎదుటనున్నది ఆమెను తీసుకుని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రంలను తీసి రిప్కాకు ఇచ్చెను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను అతడును అతనితో కూడానున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రంతయూ నుండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని వద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని పది దినములైనను మా యొద్ద ఉండనిమ్ము ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చుననిరి అప్పుడతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందమని చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెలెదననిను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిప్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిప్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిప్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెల నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిప్కాను తోడుకుని పోయెను ఇస్సాకు బెయర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చిచుండెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను